మాస్ అయితే నేను ఆ మాస్ కే చాలా మంది ఈ మూవీకి కేజీఎఫ్ మూవీకి కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే ఆ మూవీ సపరేట్ ఈ మూవీ వేరే విధానము దానికి దీనికి పోలిక లేదు అది యష్ ఇది రాపట్టు అంతే దానికి దీనికి అసలు పోలిక లేదు కేజీఎఫ్ అంటే ఇంక అన్న వస్తే ఇంక వేరే ఉంటుంది కేజీఎఫ్ అయినా అంతే ఏదైనా అంతే రికార్డ్స్ బదులైతుంది సో ఇంకా అంతే బ్రో బ్రో డ్యాన్స్ ఫైట్స్ ఇంకా అంతే ఒకసారి మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఒక్కసారి చూడండి మీకు అర్థమైపోతుంది సినిమా అని ఎట్లుంది బ్రో సినిమా రాబర్ట్ సినిమా ఇప్పుడే చూసాను బ్రో ఫైట్లు మాత్రం అత్తిరిపోయినాయి బ్రో అసలు ఒక్కొక్క సీన్కి అసలు చేతి పైన ఇంటికెళ్ళి లేచిపోతున్నాయి అంతే ఇంకా ఆయన ఎవరు డైరెక్టర్ ఎవరో కానీ ఆయనకి ఆన్సర్ బ్రో మస్తు ఉంది సినిమా పాటలు కూడా అంటే బాగానే ఉన్నాయి పాటలు కానీ పాటల కంటే ఫైట్లు బాగున్నాయి బ్రో అంతే ఇంకా ఇరిగా తీసేసి సినిమా మాత్రం అందరు తప్పకుండా చూడాలి థియేటర్కి వచ్చి చూడాలి బ్రో ఓకే సినిమాలో హైలైట్ అంటే ఇంకా అంతే బ్రో డ్యాన్స్ ఫైట్స్ ఇంకా అంతే ఒకసారి మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఒక్కసారి చూడండి మీకు అర్థమైపోతుంది సినిమా ఏంది సినిమా సూపర్ గా ఉంది దర్శన్ వచ్చాడు కదా ఇంకా మాకి పండగ ఒక రేంజ్ లో ఉంది బ్రో సినిమా అయితే ఇంకా సాంగ్ అయితే మంగ్లీ పాడింది చూశారుగా కన్నే అదిరింది అది వేరే లెవెల్లో పాడింది ఇంకా థియేటర్ లో చూస్తుంటే బూమ్స్ బూమ్స్ వస్తున్నాయి బ్రో ఇంకా సినిమాలో అయితే శ్రీరామ్ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ హైలైట్ ఇంకా ఫైట్స్ అంతా అయితే ఇంకా మన అల్లర్జిన్కి ఎట్లా పెడతారో సేమ్ అలాగే పెట్టారు దర్శన్కి సో ఇంకా బ్లాక్ బస్టర్ అంతే ఇంకా కన్నడ వాళ్ళంతా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు సో ఫుల్ ఇంకా అంతా మన వాళ్ళకి హీరోలు అందరూ ఒకటయ్యి ఇండస్ట్రీని వెళ్తున్నారు సో మనం అందరూ వాళ్ళకి హీరోస్కి సపోర్ట్ చేసి పైకి తేవాలి అనేసి కోరుకుంటున్నాము హైలైట్స్ అదే సాంగ్స్ హైలైట్స్ ఉన్నాయి బ్రో సాంగ్స్ ఇంకా దర్శన్ ఉన్నాడంటే ఇంకా అంత హైలైట్ అని అర్థం ఇంకా దాంతో వేరే మాట ఉండదు మీరు చూస్తారు కదా కలెక్షన్స్ చూస్తారు తర్వాత మీకే అర్థమవుతుంది ఎలా ఏంటి అంటే బ్రో కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేస్తా కేజీఎఫ్ అంటే ఇంకా అన్న వస్తే ఇంకా వేరే ఉంటుంది కేజీఎఫ్ అయినా అంతే ఏదైనా అంతే రికార్డ్స్ బదులైతుంది సో ఇంకా అంతే బ్రో హైలైట్స్ చాలా ఉన్నాయి బ్రో సినిమా అంతా హైలైట్స్ ఉంటాయి మీరంతా ఇప్పుడే చెప్తే మళ్ళీ ఇంకా కిక్ ఉండదు కదా మీరందరూ వెళ్ళి చూడండి బాగుంది కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బ్రో రేంజ్ లో తీశారు ఇప్పుడు ఇండియా వైడ్ గా మన ఆల్ ఇండస్ట్రీ మూవీస్ అన్ని బాయ్ లెవెల్ తీసినందుకు చాలా గర్వంగా ఉంది అందులో ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు మంచి సినిమా అయితే మంచి స్టోరీ అయితే అందరూ ఆదరిస్తున్నారు చాలా గర్వంగా కూడా ఉంది అందులో దర్శన్ మూవీస్ పరంగా చూస్తే చాలా బాగుంది యాక్టింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది మనం ఎప్పుడైనా ఒక మూవీ మంచి మూవీ అనిపిస్తే కానీ ఏదో తెలియని ఆనందము ఏదో చేయాలనే ఒక ఆలోచన కలుగుతుంది అలాంటి మూవీలో ఏదో ఒకటి ఉంటుందని కోరుకుంటున్నాను సినిమా చూసినంతసేపు మాత్రం ఒక తెలియని ఒక అనుభూతి కలిగింది మీకు కూడా అదేవిధంగా కలుగుతుందని కోరుకుంటున్నాను చాలామంది ఈ మూవీకి కేజీఎఫ్ మూవీకి కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే ఆ మూవీ సపరేట్ ఈ మూవీ వేరే విధానము దానికి దీనికి పోలిక లేదు అది యష్ ఇది రాపట్టు అంతే దానికి దీనికి అసలు పోలిక లేదు ఏ మూవీ చూసినా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది నివేదంతో పోల్చకండి ఇది మాత్రం చాలా బాగుంది మీకు కూడా గర్విస్తారని సినిమా చూసి ఆనందిస్తాను థ్యాంక్ యూ ఎట్లుంది బ్రో సినిమా అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే పీక్స్ ఇక ఈ సినిమా కోసం చెప్పుకోవాలంటే దర్శన్ భయ్య అంటే సార్ అనడం మానేసిన ఇక దర్శన్ అన్న డిబాస్ ఆయనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దండం ఏమన్నా యాక్టింగా భయ్య అది బాబా 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 ఆయన ఉన్న ప్రతి టేక్లో కూడా మస్తు ఎంజాయ్ చేసిన నెక్స్ట్ ఏంటంటే ప్రతి సినిమాలో ఆరు పాటలు మూడు ఫైట్లు ఉంటాయి అనుకుంటాం కానీ ఈ సినిమాలో పాటలు పీక్స్ దాంతోపాటు ఫైట్లు పిక్స్ డైరెక్షన్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు మనం అనుకుంటాం కేజీఎఫ్ రికార్డ్స్ బద్దలు కొడతానని ఆయనకి ఈయనకు పోలికేటి భయ్య అసలు ఆయనకి ఈయనకు పోలికేటి కదా కన్నడలో డి బాస్ అంటే ప్రాణం చూసి పచ్చబొట్లు ఓడిపించుకున్నారు నా దోస్తులు ఉండే ఆడ కర్ణాటకలో ఏడా హైదరాబాద్లో పరిచయం అయ్యారు వాళ్ళు పచ్చబొట్లు ఓడిపించుకున్నారు ఆయన పేరు
అట్లాంటి ఆయన ఏడా ఈయన పచ్చి సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాదని అట్లా మనం ఎవరినైనా తొక్కవలసిన ఇయ్యద్దు. కేజీఎఫ్ తోడు ఉన్నది బ్లాక్ బస్ట్ ఇచ్చాడు కానీ దీనికి దానికి కేజీఎఫ్ రికార్డ్స్ అని అంటూ ఉన్నారు అందరూ కూడా నాకు అదే నచ్చలే. దేని దాందే అది మాస్ సినిమా ఈయన కూడా మాస్కా బాస్ కానీ సినిమా అయితే మాత్రం ప్యాన్ ఇండియన్ లెవెల్ నీకు కన్నడ మలయాళం తెలుగు ఇంగ్లీష్ ప్యాన్ ఇండియన్ లెవెల్గా రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రేటింగ్ అడగద్దు. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా అసలు అది ఎలా చూడొచ్చు అంటే రే నీ అమ్మ అంతేనా 150 రూపాయలైన టికెట్ అన్న రేంజ్ అది ఇచ్చారు సినిమా. పెట్టే ప్రతి ఒక్క రూపాయి నా ఒపీనియన్ అయితే ఇది కానీ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ అయితే ఏమనుకుంటాడంటే కంపల్సరీ నేను పెట్టిన డబ్బులు నా మనసు పూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్పగలరు ఎవరన్నా నేను సినిమా చూసానని. సినిమా అయితే మామూలుగా లేదు భయ్యా మళ్ళీ ఇంకోసారి ఆయనకి దండం పెడుతున్నా. మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా చూస్తున్నాయి ఇక అంతే ఇంకేమున్నది ఇక నెక్స్ట్ మీరు ఏం అడగాలనుకుంటారో అది అడగండి ఇక. థ్యాంక్ యూ.